नमस्कार श्रीनिवास कुंसेट चैनल स्वागत फर्स्ट टाइम चूस सब्सक्राइब चेंडी लाइक चेंडी शेयर चेंडी सामान्युल की चट्टाल मीद सामाजिक अंशाल मीद अवगाहन कोसमें मैं वीडियो जो इंदो एवरने विमर्शन का पोलिटल यानी ये उड़ो अला डाउट्स कामेंट्स एमचा मन को पेट वेरों चाने चूसको दाने पे मन को ओनली चट्टाल मीद अवगाहन कोसमें चला मंदी డౌట్ బర్త్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి పిల్లలకి అనేటువంటిది ఉంది. అయితే సర్వసాధారణంగా బర్త్ సర్టిఫికెట్ అనేటువంటిది పిల్లలు పుట్టిన వెంటనే హాస్పిటల్లో ఒక ఫారం ఇస్తారు. ఫారం నింపాలి. ఎలాగంటే తల్లి పేరు తండ్రి పేరు ఇంటి పేరు అన్నీ రాసి పుట్టిన తేదీ సమయము రాస్తారు. పిల్లవాడి పేరు కూడా రాస్తారు. పిల్లవాడి పేరు అప్పుడు రాయకపోతే బాబు మేల్ ఆర్ ఫీమేల్ పెట్టేసి బాబుని రాసి ఊరుకుంటారు. తర్వాత మళ్ళీ అమెండ్మెంట్లోని లేకపోతే సవరణ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. లేదు ముందుగా పేరు నిర్ణయించుకుంటే పేరు రాసి సంతకం పెట్టి అడ్రస్ వివరాలు రాసి వాళ్ళకి ఇస్తే హాస్పిటల్ వారికి, హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ దాని మీద స్టాంప్ వేసి దాన్ని ఏం చేస్తారంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీకి కార్పొరేషన్కి పంపిస్తారు. ఏదైతే దానికి పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మున్సిపాలిటీకి పంపిస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మన పిల్లవాడిని బర్త్ నోట్ చేయడం జరుగుతుంది. నమోదు చేసిన తర్వాత మీ సెల్కు ఒక మెసేజ్ వస్తుంది, మీ పిల్లవాడి తలకు డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదు చేయడం జరిగింది అని చెప్పి. అప్పుడు మనం ఏం చేయాలంటే మీ సేవకి వెళ్ళి మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫలానా రోజున మేము అప్లై నమోదు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో ఒక నెంబర్ కూడా ఇస్తారు. ఆ నెంబర్ని ఫీడ్ చేసి చేస్తే వాళ్ళు మీ సేవలో మళ్ళీ పెట్టి మీ సేవ ద్వారా విత్డ్రా చేసుకోవడం, బర్త్ సర్టిఫికెట్ని తీసుకొని ఉంచుకోవడం అనేటువంటిది పద్ధతి. ఇది సర్వసాధారణంగా జరిగినటువంటి పద్ధతి, బాగానే ఉంది. ఒకవేళ మీ బాబు తాలూకా లేదా మీ పాప తాలూకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో తప్పులు పడితే, బాబు పేరు లేదా పాప పేరు తప్పుపడింది, తండ్రి పేరు తల్లి పేరు ఇంటి పేరు ఏదో తప్పు పడింది ఒక అక్షరమో రెండు అక్షరాలు, ఇప్పుడు కంప్యూటరైజ్ అయిపోతున్నాయి కాబట్టి అక్షరం తప్పు పడినా ప్రాబ్లం వస్తుంది, లేదా తండ్రి పేర్లు ఎక్కువగా ముద్దు పేర్లు పడిపోతున్నాయి, లేదా తల్లి పేరు ముద్దు పేరు పడుతుంది, అసలు పేరు వేరే ఉంటుంది, మనం ఏదో పేరుతో పిలుస్తున్నామో ఆ పేరే నమోదు చేయించేస్తున్నారు చాలామంది తెలియక, అది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది. చాలా జాగ్రత్తగా నమోదు చేయండి హాస్పిటల్లోనే. అలా కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్పులు పడితే, అనుకోని పరిస్థితుల్లో, అప్పుడు మీరేం చేయాలంటే తండ్రి పేరు కానీ ఇవన్నీ తప్పులు పడినట్టయితే మీ సేవ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. మీ సేవ వాళ్ళకి అప్లికేషన్ అడిగితే వాళ్ళు వాళ్ళే ఇస్తారు. అది నింపి దాంతోపాటు ఒక నోటరీ చేయించాలి. మా అబ్బాయి తాలూకా అసలు పేరు ఇది, దానికేమో ఇలా తప్పు పడింది, లేదంటే మా ఇంటి పేరేమో ఇది కానీ ఈ అక్షరాలు మా అబ్బాయి బర్త్ సర్టిఫికేట్లో తప్పు పడింది అని చెప్పి నోటరీ చేయించి సంతకం పెట్టించి, అప్పుడు అది ఏం చేయాలంటే ఒక ఫారం ఏ అని ఉంటుంది అది నింపి అది అప్లై చేస్తే వాళ్ళు సరిచేసి మీకు ఇస్తారు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, లేకపోతే పంచాయతీ పంచాయతీ, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్. మీకు ఆ ప్రూఫ్స్ పెడతాం, తండ్రి ఇంటి పేరు తప్పు పడితే బ్యాంకు ఆధార్ కార్డు ప్రూఫ్స్ జెరాక్స్ పెట్టి ఇది మాకు కరెక్ట్గా ఇంటి పేరు మీ ఇలా అనుకోకుండా తప్పు పడింది అనేసి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సరిచేసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ వరకు రెండో స్టెప్ పూర్తయింది. మూడు, ఎక్కడో బాబో పాపో పుట్టారు ఇంటి దగ్గర లేకపోతే చిన్న ప్రైవేట్ హాస్పిటల్లోని, వాళ్ళు మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ పంపించలేదు, తర్వాత మీరు వెళ్ళి అప్లై చేస్తే మీకు లేదు మీరు నమోదు చేయలేదని చెప్పారు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ ఎక్కడైతే బాబు కానీ పా పిల్లలు పుట్టారో ఆ పంచాయతీలో లేదా ఆ మున్సిపాలిటీలో, ఇప్పుడు ఒకవేళ యలమంచిలో ఒక అబ్బాయి పుట్టాడు ఆయనకి మున్సిపాలిటీలో నమోదు చేయడం మర్చిపోయారు, అప్పుడు ఏం చేయాలంటే మనం ముందు మున్సిపాలిటీకి అప్లై చేసి ఎన్ఓసీ తీసుకోవాలి. ఎన్ఓసీ తీసుకుంటే ఎంఆర్ఆఫీస్లో ఎన్ఓసీ అనేటువంటిది ఇస్తారు, మున్సిపాలిటీలో కానీ ఎన్ఓసీలో ఎంఆర్ ఆఫీస్లో కానీ. ముందు ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత అక్కడే ఫారం 10కి సంబంధించినటువంటి ఫారాలు కూడా ఇస్తారు. అంటే వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేస్తారు, నమోదు చేసి ఫారం ఇస్తారు, అక్కడ ఇవ్వకపోతే మీ సేవలు ఇస్తారు. అవి పూర్తిగా నింపిన తర్వాత ఫారం 10 పూర్తిగా నింపిన తర్వాత జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపి తండ్రి తల్లి ఆధార్ కార్డులు, తర్వాత ఈ అబ్బాయిది కూడా ఆధార్ కార్డు కానీ లేకపోతే చదువుకుంటే స్కూల్లో జాయిన్ చేస్తే స్టడీ సర్టిఫికెట్ కానీ ఏదో ఒక ఆధారంతో ఆధారం తీసుకుని
దానికి పించేసి దానికి తో పాటుగా ఏం చేయాలంటే ఇద్దరు గైటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ పెట్టించాలి. తర్వాత సూర్యుడి సంతకాలు అనేవి వేరే పెట్టించాలి. ఫారం మీద ఉంటాయి సిగ్నేచర్ ఆఫ్ దిస్ విట్నెసెస్ అని కానీ సూరిటీస్ అని ఉంటాయి. రెండు గైటెడ్ ఆఫ్ సిగ్నేచర్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా చేసి అప్పుడు పంపించాలి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంది. ఎంఆర్ ఆఫీస్ నుండి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి ఎంఆర్ఓ గారి దగ్గరకు వస్తుంది. ఇది సరిగ్గానే ఉంది, పేరు అప్పుడు నమోదు చేయడం మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు నమోదు చేయవలసిందని చెప్పి ఒక డాకెట్ ఆర్డర్తో ఎక్కడికి వస్తుంది అంటే ఎంఆర్ఓ గారికి వస్తుంది. ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఆ లాక్ ఓపెన్ చేసి దానికి ఏం చేస్తారంటే ఆ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సిగ్నేచర్ చేసి ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టారు అన్నటువంటి విషయం అనేది మీకు మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ వచ్చి ఒక నెంబర్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే చెరిపేయకూడదు. చాలా జాగ్రత్తగా ఒక పుస్తకంలో ఎక్కడన్నా డైరీ పెట్టుకుని డైరీలో రాసుకోవాలా. ఆ నెంబరు మీ సేవకు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలా. మీ సేవలో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా. ఏమని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పించమని. అప్పుడు ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఓకే చేస్తారు ఎంఆర్ఓ గారు. ఓకే చేసిన తర్వాత అప్పుడు మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇది ఎప్పుడు చేసుకోవసరం లేదు. ఒక్కసారి చేసుకుంటే చాలు. ఆ తర్వాత మీరు ఎక్కడన్నా ఏమి సేవలో అన్నా సరే డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు సచివాలయాలు వచ్చాయి కాబట్టి బహుశా సచివాలయాలకి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తారేమో. అప్పుడు సచివాలయాలకి జెరాక్స్ కాపీ పట్టుకెళ్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి 20 రూపాయలు 30 రూపాయలు ఏదో ఫీజు ఉంటుంది. ఒకదానికి ఎంత కట్టవలసి ఉంటుంది అది కట్టి తీసుకోవాల్సినట్టు ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు తీసుకునేటువంటి విధానం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పిల్లలు పుట్టినట్టునే వెంటనే నమోదు చేయించాలి. ఖచ్చితంగా స్పెల్లింగ్లు మీకు రాకపోతే ఎవరో ఒకరితో ఇంగ్లీష్లో రాసి ప్రతి అక్షరం తప్పు లేకుండా రాసి మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ కార్పొరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా మన మీద ఉంది. ఒకవేళ అనుకోకుండా తప్పులు జరిగితే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని అవలంబిస్తే మీకు సరిచేయడం జరుగుతుంది. వెంటనే ఈ కార్యక్రమం అనేటువంటి చేపట్టండి. ఇది అందరికీ అవసరం కాబట్టి ఈ వీడియో అందరికీ చేరాలి. దయచేసి మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి చేరవేయండి. జై హింద్, భారత మాతా కీ జై.